హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ కోన నేను మీకు ఈరోజు ఈ వీడియోలో బాబా గురువు గురించి చెప్పినటువంటి కొన్ని సందేశాలను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని గురువుని ప్రార్థిస్తూ ఉంటాను నిజమునికి జీవుడు సత్వ రజస్తమో గుణములు మూడింటినీ అతిథుడయుండి కూడా మాయచే ఉన్న కారణంగా తన నైజమగ్గు సత్ చిత్ ఆనందమును విస్మరించి భ్రాంతియే సత్యముగా తలంచి ద్వంద్వ స్వభావమునకు తలవంచి ఈశానత్రయ తపత్రయాదులకు లోనై చతుర్విధ పురుషార్థ సాధనను త్యజించి పంచేంద్రియ విషానుభవములను మరగి అరిషడ్వర్గములచే దెబ్బతీయపడి సప్త వ్యసనముల మత్తునందు మునిగి అష్ట కష్టముల పాలును ఎగుచు నవరంధ్రముల తోలుతుత్తియందు దశ చెడిగి మసలు చిన్నాడు ఇత్తి కష్ట నిష్ఠూరమైన సంసార నుండియు మనలను బయటపడవేయగల శక్తి ఒక్క గురువునకు మాత్రమే ఉన్నది ముక్తిని కోరే వారికి గురుచరణను ఆశ్రయించుట కంటే వేరే మార్గమే లేననున్నది ప్రజ్ఞులెల్లరూ కూడా గ్రహించినటువంటి సత్యము గు అనగా చీకటి రూ అనగా అందుండి తప్పించినది అనగా అజ్ఞానమను చీకటి నుండి తప్పించువారే గురువులు అట్టి గురువులకు సర్వశరణాగతి చేయనిదే మానవుడు విముక్తిని పొందుట అసాధ్యము తాము అవతార పురుషుల మయుయును రాముడు వశిష్ట విశ్వామిత్రులను కృష్ణుడు సాందీపుని తమ గురువులుగా భావించి సేవించినారు కురుక్షేత్రమున్న అర్జునుడు శ్రీకృష్ణునే సద్గురువుగా వరించి తరించినాడు శంకర భగవత్పాదులు గోవింద గురువులను కొలుచుట రాఘవేంద్రులు సుధీంద్రులను సూచించుట వివేకానందులు రామకృష్ణ పరమహంసకు శిష్యులగుట ఇవన్నీ గురువు యొక్క గొప్పతనమును ఆవశ్యకతను చాటి చెప్పుచునే ఉన్నవి గురువు లేని విద్య కూడి రాదు అని నానుడి మన మెరిగినదే కదా ఎవరికి వారే చదువుకుని పరీక్షలందు ఉత్తీర్ణులగుటకు ఆధ్యాత్మిక మార్గము లౌకిక విద్య కాదు కదా కావున ఈ జీవుడిహపరములు సాధించవలనచో సద్గురువును నాశ్రయించుట యొక్కయే శరణ్యము అట్లా ఆశ్రయించిన శిష్యులను సన్మార్గమును నడిపించి తమ నైజంలోనికి తరించు వారి సద్గురువులు అట్టి సద్గురువులలో నెల సర్వోత్తములకు శ్రీ దక్షిణామూర్తి వారికిని దత్తాత్రేయుల వారికి శంకరాచార్యుల వారికిని శ్రీ సిరి సాయిబాబా వారికిని శ్రద్ధనై ప్రణమిల్లుచున్నాను సాధారణంగా గురు పారాయణం చేస్తుంటాము అందులో శ్రీ సిడీ సాయిబాబా వారి యొక్క సచ్చరిత్రము సముద్రము వలె విశాలమైనది లోతైనది దీని ఎందు మునిగిన వారందరూ భక్తి జ్ఞానములను మనులను సాధించి ఇతరులకు పంచిపెట్టవచ్చును బాబా యొక్క నీతి బోధకములకు కథలు లీలలను పాఠకులకు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేయును దుఃఖితులకు ఉపశాంతిని ఆనందమును కలిగించును ఇహపరములకు అవసరమైన బుద్ధిని జ్ఞానమును ప్రసాదించును శ్రీ శ్రీడి సాయిబాబా వారి సచరిత్రమును చదివేడి వినేడి తెలుసుకునేది మరియు మననము చేసేటి భక్తులు బ్రహ్మైక అష్టాంగ యోగ ప్రావీణ్యములను ధ్యానానందమును పొందెదరు వారి భయములు తొలుగును మనోవైకల్యము నశించును అవిద్య నిష్క్రమించును ఎవరైతే ఈ గ్రంథమును శ్రద్ధాపూర్వకంగా చదివెదరో వినెదరో వారికి బాబా ఎందు గాఢమైన భక్తి ప్రేమలు విశ్వాసములు ఏర్పడును వారి మాయా మాయా సంసార సాగరం నవలీలగా తరింపగలగెదరు అట్టి పారాయణాలను చేసేటి వారు తొందరగా సాయి కృపకు పాత్రలు కాగలరు ఇలాంటి సాయిబాబా బోధనలు ఇంకా మున్ముందుగా ఎన్నో వీడియోస్లో తెలుసుకుందాం ఇలాంటి వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారో దయచేసి కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్